జిల్లా వెంకటగిరిలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగస్తులు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ నిరసనను తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ రోజు రేపు రెండు రోజుల పాటు నిరసనను తెలియజేస్తామని, బ్యాంకులపై ఆధారపడి వేలాది మంది ఉద్యోగులకు ప్రైవేటీకరణతో తీవ్ర నష్టం జరుగుతుందని, డిపాజిట్లపై భరోసా ఉండదని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు కావని, రాబో తరాల వారికి ఉద్యోగాలు ఉండవని, డిపాజిట్లపై వడ్డీ రేటు అధికంగా ఉంటుందని వారు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. నేషనల్ బ్యాంక్స్ అంటే ఇది కేవలం ప్రభుత్వానికి సంబంధించిన కాదు, ఇది ప్రజలకు సంబంధించిన బ్యాంక్. ఇది ప్రజలకు ఈ సేవలు అందించేటువంటి ఏకైక బ్యాంకులు ఏమైనా ఉన్నాయంటే కేవలం నేషనల్ బ్యాంక్ అండి. గోల్డ్ లోన్ ఫామ్లో కావచ్చు, క్రాప్ లోన్ ఫామ్లో కావచ్చు, ముద్రా లోన్ కావచ్చు, బియ్యం స్వానికి కావచ్చు, ఇవాళ స్టేట్ గవర్నమెంట్ తీసుకున్న జగన్ తోడు కావచ్చు, ఇతరత్ర సర్వీసులు ఏమున్నా కానీ కేవలం నేషనల్ బ్యాంక్స్ ఇస్తాయి, ప్రైవేట్ బ్యాంక్స్ ఏమి లేవు. ఒకసారి కానీ నేషనల్ బ్యాంక్స్ అన్నీ కూడా ప్రైవేటైజ్ అయినట్లయితే ఇటువంటి సర్వీసెస్ ఏవి కూడా సామాన్య మానవుడికి అందవు. అందుకని చెప్పి దాన్ని వ్యతిరేకిస్తూ ఇవాళ మేము అందరం కూడా స్ట్రైక్ చేస్తున్నాం. బ్యాంకులు ఇవాళ లాసుల్లో ఉందన్న ఒక్క కారణం చేత ప్రైవేటైజ్ చేయాలని మోడీ ప్రభుత్వం తీసుకున్న చర్య కరెక్ట్ కాదండి. మేము ముఖ్యంగా ఒక ప్రైవేటైజేషన్ ఎగ్నస్టే కాదు, మొండి బకాయిలు ఏవైతే ఉన్నాయో కార్పొరేట్ సంస్థలు చేసి బ్యాంకులకి ఎగ్గొట్టినటువంటి మొండి బకాయిలు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఇవాళ ప్రభుత్వం ఒక లా తీసుకొచ్చి ఆ లా ద్వారా రికవర్ చేయాలని, ఏదైతే ఉదాహరణకు విజయమాల్య కావచ్చు, నీరవ్ మోడీ కావచ్చు, ఇంకా ఇండియన్ కంపెనీస్ చాలా ఉన్నాయి, వాళ్ళందరి దగ్గర కూడా ప్రభుత్వం మంచి చట్టం తీసుకొచ్చి అవన్నీ కూడా రికవర్ చేస్తే బ్యాంక్స్ అన్నీ కూడా ప్రాఫిట్లో ఉంటాయి. ఒకటి కాదు రెండు లక్షల కోట్ల ప్రాఫిట్లో ఉంటాయి. కేవలం లాసుల్లో ఉందని పిఎస్ బ్యాంక్స్ పిఎస్ కేంద్ర ప్రభుత్వం ప్రైవేటైజ్ చేయాలని అమ్మేయాలని చూస్తుంది. ఇది చాలా హేయమైన చర్య, దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇవాళ కేవలం రెండు రోజులు మాత్రమే సమ్మె చేస్తున్నాం. ప్రభుత్వం కనుక తమ చర్యను విరమించుకోకపోతే భవిష్యత్తులో ఇండెఫినెట్ స్ట్రైక్ వెళ్ళడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. థ్యాంక్ యూ.